హాయ్ ఎవ్రీవన్, ఈ వ్లాగ్ వచ్చేసి మేము స్పెయిన్కి వెళ్ళినాం కదా, ఇంటర్నేషనల్ ట్రిప్. ఇది సెకండ్ వీడియో అన్నమాట. ఫస్ట్ వీడియో వచ్చి ఈ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇది మేము సెకండ్ డే హోటల్కి జర్నీ చేస్తున్నాం అన్నమాట. కంపెనీ ఇచ్చిన హోటల్కి. మేము చెప్పాను కదా ముందు రోజే మేము టికెట్ చార్జెస్ తక్కువనే అని చెప్పేసి ముందు రోజు ట్రావెల్ చేసాము, వేరే హోటల్లోకి దిగాము. నెక్స్ట్ డే అంటే ఆగస్ట్ 8 రోజు ఇదన్నమాట. సో ఇంకా మేము రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా చాలా దగ్గర డిస్టెన్స్ అన్నమాట. మేము స్టే చేసిన హోటల్ కంపెనీ ప్రొవైడ్ చేసిన హోటల్ చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. ఇది అండి స్పెయిన్ ఓవర్ వ్యూ అన్నమాట. రోడ్స్, కార్లు అయితే ఎంత బాగుంటాయో. సో ఇలా మేము వెళ్తూ ఉన్నాము. ఇదేంటంటే వెళ్ళే దారిలో ఎన్ని ఇన్స్టాగ్రామ్ ప్లేసెస్ అంటాం కదా, వ్యూ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. వాకబుల్ మేబీ 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ ఉంది. మేము లగేజెస్ తీసుకొని ఇలా నడుచుకుంటూ వస్తూ అక్కడ వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ రోడ్డు క్రాసింగ్ అనేది చూడండి, అక్కడ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ రోడ్డు క్రాసింగ్కి కూడా ఖచ్చితంగా సిగ్నల్ ఉంటుంది. సో మేము బస్టాప్లో కూడా చాలాసేపు, అసలు బస్ స్టాప్స్ కూడా ఎంత బాగున్నాయంటే, బస్సెస్ కావచ్చు, ఏసీ బస్సెస్, డబల్ డెక్కర్ అంటే పైన స్లాబ్ ఉండదు, పైన రూఫ్ ఉండదు, మనకి కిందనే ఉంటుంది. అది ఎక్కాలని ఎంత ట్రై చేసాం కానీ మాకు టైం కుదరక ఎక్కలేదు. బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము వాక్ చేస్తూ. రోడ్డు వ్యూ అనేది చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మీరు రోడ్డు క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా సిగ్నల్స్ ఉంటుంది. రోడ్డు క్రాస్ చేసే ప్లేస్ సపరేట్గా ఉంటుంది, అక్కడ సిగ్నల్స్ పడిన తర్వాతనే మనం మూవ్ అవ్వాలి. ఇక్కడ మనకి హైదరాబాద్లో అయితే ఎక్కడంటే అక్కడ రోడ్ క్రాస్ చేస్తుంటారు కదా డివైడర్స్ దగ్గర, కానీ ఇది ఇక్కడ ఖచ్చితంగా సిగ్నల్ వచ్చిన తర్వాతనే మనము వెళ్ళాలన్నమాట, లేకపోతే వెళ్ళదు. సో చూడండి, ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఫొటోస్ తీయకుంటూ నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు హోటల్కి రీచ్ అయిపోయాము, మాకు వెల్కమ్ చెప్తున్నారు. సో ఇక్కడ ఫారినర్స్ వచ్చారు, చాలా అన్ని కంట్రీస్ వాళ్ళు కదా ఈ గోల్డ్ కాన్ఫరెన్స్కి. సో ఇలా ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనము మన రూమ్ మనకు అలాట్ చేస్తారన్నమాట, పాస్పోర్ట్ తీసుకుంటారు, పాస్పోర్ట్ నేమ్స్ అవన్నీ మ్యాచ్ చేసుకొని ఇక్కడ మనకు రూమ్స్ అలాట్ చేస్తారు. ఆల్మోస్ట్ మేము 11-12కి అలా రీచ్ అయ్యాం హోటల్కి. ఇక్కడ చూడండి, లగేజెస్ అన్నీ ఇలా రూమ్లో ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా? ఏం లేదు, యాక్చువల్గా 3 o'clockకి రూమ్లోకి వెళ్ళాలన్నమాట. సో మేము ముందే వెళ్ళాం కాబట్టి లగేజెస్ అన్నీ మాకు ట్యాగ్ చేసి, మాకు టోకెన్ ఇచ్చేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నారనమాట. ఆ లగేజెస్ పట్టుకొని తిరగలేం కదా. చూడండి, అందరు లగేజెస్ అలా ట్యాక్ చేసి ఇచ్చారు. ఇంకా మేము బయట వెళ్ళాము, ఇంకా 3 o'clock వరకు టైం ఉంది కదా అని, ఇన్స్టాగ్రామ్ ప్లేసెస్ అని. చూడండి మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇలా కొన్ని ఇన్స్టాగ్రామ్ ప్లేసెస్కి వెళ్ళి ఫొటోస్ దిగుకుంటూ అండ్ ఎంజాయ్ చేస్తూ, చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా మేము కొన్ని కవర్ చేసాం కానీ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. కొన్ని రీల్స్ చేస్తూ, ఫొటోస్ దిగుతూ, నేచర్ని ఎంజాయ్ చేస్తూ మేము ఎంజాయ్ చేసామన్నమాట. ఇది హోటల్ బయట అన్నమాట, హోటల్ ప్లాజా. మేము వెళ్ళింది ఆర్ఐయు ప్లాజా అన్నమాట. మేము వెళ్ళింది హోటల్ ఆర్ఐయు ప్లాజా, చాలా బాగుంది, 5-star హోటల్ అండి. ఆ తర్వాత మేము షఫాలి మ్యామ్, జతిన్ సార్ వీళ్ళందరితో పిక్చర్స్ కూడా దిగాము. ఇంకా మళ్ళీ వచ్చేసాము, వచ్చేసి మాకు అలర్ట్ చేశారు చూడండి, రూమ్ కీస్ ఇచ్చారు. దాంతోపాటు మాకు అక్కడ వెల్కమ్ గిఫ్ట్ ఇచ్చారన్నమాట, బ్యాగు, బ్యాండ్, టీషర్టు, ఒక వాటర్ బాటిల్. సో ఇది కంప్లీట్గా ఇంకో వ్లాగ్ పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ చూడండి. ఇలా వెళ్ళాము, హోటల్లో రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను ఇంకో వ్లాగ్ పెడతాను. మీరు తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.